హలో, నా పేరు డాక్టర్ గౌతమ్. రివర్ నిమ్స్ హాస్పిటల్లో జనరల్ సర్జన్. ఈరోజు మనం ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే మన పేగులకి, చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ, వాటిలో ఫుడ్ అనేది ముందుకు మూవ్ అవ్వకుండా ఏదైనా కారణం వల్ల ఒక బ్లాకేజ్ వస్తే దాన్ని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటారు. దీనికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. మోస్ట్ కామన్లీ ఏంటంటే ముందు చేసిన ఆపరేషన్ వల్ల కానీ అలాంటి వాటి వల్ల పేగులు ఎక్కడైనా అతుక్కుపోయి అందులోంచి మూమెంట్ ఫ్రీగా లేకపోవడం అనేది మోస్ట్ కామన్ కాజ్. కొన్నిసార్లు ఏంటంటే ఏమైనా పొట్టులో ఏమైనా గడ్డలు ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇలా అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కానీ మార్ వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఆ ప్రాబ్లం అయితే అవి యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేస్తే పేగు మానే కొద్దీ అది రికవర్ అయిపోతుంది. అలా కాకుండా పేగులు అతుక్కుపోవడం వల్ల కానీ, పేగుల మధ్యలో గడ్డలు ఏమన్నా అవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల అబ్స్ట్రక్షన్ వస్తే వాటికి సర్జరీ చేసి ఆ ప్రాబ్లంతో పాటు కలిపి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ మేజర్ లక్షణాలు ఏంటంటే పొట్ట బిర్రుగా అయిపోవడం, తినాలనిపించకపోవడం, దాంతోపాటు ఆకుపచ్చ రంగులో వాంతులు అవ్వడం, మోషన్ వెళ్ళలేకపోవడం, మోషన్ వెళ్ళే దారి నుంచి గ్యాస్ వెళ్ళలేకపోవడం, ఇవన్నీ వాటికి లక్షణాలు. సో ఏ కారణం వల్ల అబ్స్ట్రక్షన్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వస్తుంది అన్నదాన్ని బట్టి ఆ పర్టికులర్ కారణానికి సంబంధించిన ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఓకే, ఇన్ఫెక్షన్, రక్తంలో తేడాలు ఇలాంటి వాటి వల్ల వచ్చే వాటికి జస్ట్ అండ్ మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు, ఆర్ పేగులు అతుక్కుపోవడం లాంటి వాటికి సర్జరీ అవసరం పడుతుంది. ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అన్నదాన్ని బట్టి మనం లాప్రోస్కోపీ పద్ధతిలో కానీ ఓపెన్ పద్ధతిలో కానీ దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లమ్ని ఎక్కువ రోజులు డిలే చేయకపోవడమే బెటర్. ఎందుకు అంటే ఆ బ్లాక్ వల్ల పేగులు పాడైపోయి ఇంకా ప్రాబ్లం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రివర్ నిమ్స్ హాస్పిటల్ని సంప్రదించండి.